అడవులు తగలబడిపోతే మంచినీళ్ళకి కూడా దిక్కులేని పరిస్థితుల్లో జంతువులు తయారైతే వాటికి నీళ్లు ఏర్పాటు చేయడానికి ఇబ్బంది అయితే మాములుగా ఏం చేయాలి ఏ ట్యాంకుల ద్వారా ఏర్పాటు చేయాలి చెట్లు పెంచేటట్టు చేయాలా పెద్ద పెద్ద మొక్కల్ని అదే వృక్షాలను తీసుకెళ్ళి పాతాల ఇట్లాంటిదంతా జరగాలి కానీ అంత ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేకపోతే ఏమవుతుందంటే బాధపడేటువంటి జంతువుల్ని చంపేయాలని నిర్ణయించుకున్నారట జీవకారుణ్య సంఘాలకే సవాలు విసురుతున్నటువంటి ఈ సంఘటన కాచిచ్చుతో అతలా అవుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఏకంగా పదివేల ఒంటెలు చంపాలని నిర్ణయించింది కాచిచ్చుతో పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో వేడిని భరించలేక ఒంటెలు ఇళ్లల్లోకి వచ్చి నీళ్లు ఎక్కువగా దాగుతున్నాయి అంటే దీంతో మనుషులకు కనీస అవసరాలకి నీళ్లు లేకపోవడంతో వాటిని చంపేయాలని డిసైడ్ అయ్యింది ఈ మేరకు ఒంటెలు చంపడానికి ప్రభుత్వం హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేసింది అటవీ ప్రాంతంలో కార్చి చిరగులుతుంది దాన్ని ఆర్పడానికి ఒక పక్కన హెలికాప్టర్ల ద్వారా చల్లుతున్నారు అట్లాగే రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది అవ్వట్లేదు లోపుగా ఆ దగ్గరలో ఉన్నటువంటి ఇక లోపల అడవిలో ఇవన్నీ డ్రై అయిపోవడంతో ఒంటెలు ఊళ్ళ మీదకి వస్తున్నాయి ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి నీళ్లను తాగేస్తున్నాయి ఇళ్లలోకి వచ్చి మరీ నీళ్లు తాగేస్తున్నాయి దాంతో ప్రజలు తిరగబడుతున్నారు ప్రజలు ఆగ్రహిస్తున్నారు ఆ ప్రజల్ని చల్లబరచడం కోసమని ఒంటెల్ని చంపేయడానికి అది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదివేల ఒంటెలు చంపేందుకు నిర్ణయం తీసుకోవడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది పెద్ద చర్చకి తావిస్తోంది